హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రేణుతో కాసేపు. నా వీడియోస్ని మీరు పూర్తిగా చూడండి. నా వంటలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక ఈరోజు మన వీడియో టేస్టీ టేస్టీ ఆకుకూర పుల్లకూర. ఈ ఆకుకూర పుల్లకూరలో అన్నీ సరిగ్గా సరిపోతే ఎంత కమ్మగా ఉంటుందో తెలుసా? ఇందులో ఒడియాలు కానీ ఉప్పు మిరపకాయలు కానీ నంచుకొని తింటే చాలా బాగుంటుంది. క్విక్, ఈజీ, టేస్టీ అండ్ హెల్దీ కూడా. మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ఈ ఆకుకూర పుల్లకూరనే కొన్ని ప్రాంతాల్లో ఆకుకూర బజ్జీ అని కూడా అంటారు. దీనికోసం ముందుగా రెండు రకాల ఆకుకూరలు తీసుకున్నానండి. పెరుగు తోటకూర, సిరికూర. అదొక కట్ట ఇదొక కట్ట తీసుకొని శుభ్రంగా ఒలిచి ఉప్పు నీళ్ళలో ఒక అరగంట ఉంచి తర్వాత రెండుసార్లు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఆకుకూరల్లో కెమికల్స్ ఎక్కువ వేసి పండిస్తారు. పైగా ఈ కాలంలో గుడ్డు పురుగు కూడా ఉంటుంది, కాబట్టి శుభ్రంగా కడుక్కోవాలి. ఇప్పుడు ఈ ఆకుకూరని ఒక బుజ్జి కుక్కర్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక పెద్ద సైజు ఉల్లిపాయను తీసుకొని దాన్ని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఆకుకూర పుల్లకూరలో ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. పచ్చిమిర్చి ఒక 10 తీసుకొని వాటిని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. మా పచ్చిమిర్చి కారం తక్కువగా ఉన్నాయండి, అందుకని ఎక్కువ వేశాను. మీరు కారాన్ని బట్టి వేసుకోండి. 3 పెద్ద సైజు టొమాటోలను తీసుకొని వాటిని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. టొమాటోలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. బాగా పండిన టొమాటోలు అయితే ఇంకా బాగుంటుంది. ఇది చాలా హెల్తీ రెసిపీ అండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. 2 లేత వంకాయలు మీడియం సైజు తీసుకొని వాటిని ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు నీటిలో వేసి ఉంచాను. ఇప్పుడు ఆ ముక్కల్ని ఇందులో వేసేద్దాం. ఈ ఆకుకూర పుల్లకూరలో వంకాయ ముక్కలు వేసుకోవటం వలన టేస్ట్ సూపర్గా ఉంటుంది. పైగా కూర నీళ్ళ నీళ్ళగా ఉండకుండా గుజ్జుగుజ్జుగా ఉంటుంది. ఇవన్నీ వేసాక కొద్దిగా పసుపు కూడా వేసుకుందాం. తర్వాత కొద్దిగా చింతపండు. మనం తీసుకున్న 2 కట్టల ఆకుకూరకి ఈ చింతపండు సరిపోతుంది. మీరు ఆకుకూర క్వాంటిటీని బట్టి చింతపండుని ఎక్కువ తక్కువ చూసి వేసుకోండి. శుభ్రంగా చింతపండును కడిగి నానబెట్టాను కదండి, ఆ నీళ్ళే పోస్తున్నాను ఇందులో. ఇప్పుడు కుక్కర్ మీద మూత పెట్టేసి 4-5 విజిల్స్ రానిద్దాం. అన్నట్టు మర్చిపోయానండి, 1 గ్లాస్ నీళ్ళైతే సరిపోతాయి. 5 విజిల్స్ వచ్చేసాయి, ప్రెషర్ కూడా పోయింది, ఆకుకూర చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు వేసి ఎనుపుకుందాం. చింతపండు వేస్తాం కదండి, కొంచెం ఉప్పు ఎక్కువే పడుతుంది. నేనైతే 1.5 స్పూన్ దాకా వేశాను. ఇప్పుడు 1 స్పూన్ వేశాను, చాలకపోతే మరికొంచెం వేశాను. మీరు కూడా ఆకుకూరని చక్కగా ఎనుపుకున్నాక ఒకసారి ఉప్పు చెక్ చేసుకొని మళ్ళీ వేసుకోండి. నేనైతే ఇప్పుడు 1/2 స్పూన్ కారం కూడా వేశానండి. చెప్పాను కదా, మా పచ్చిమిరపకాయలు అస్సలు ఘాటు లేవు. మీరు కూడా పచ్చిమిరపకాయల కారం సరిపోకపోతే ఈ స్టేజ్లో కొద్దిగా కారం వేసుకొని ఎనుపుకోవచ్చు. ఇలా చక్కగా ఎనుపుకున్న దాన్ని ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక బుజ్జి కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా నూనె వేసుకొని ఉప్పు మిరపకాయలు వేయించుకుందాం. ఈ ఉప్పు మిరపకాయల్ని వేడి నూనెలో అస్సలు వేయకూడదండి, 1 సెకండ్లోనే నల్లగా అయిపోతాయి. నూనె కాగి కాగకుండా ఉండగానే వేసుకొని ఇలా ఎర్రగా అయిన తర్వాత తీసేయాలి. ఒకవేళ నూనె ఎక్కువ కాగిపోతే స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారినాక వేసుకొని వేయించుకోండి. ఇప్పుడు అదే నూనెలో తాలింపు పెట్టుకుందాం. దీనికోసం 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అవి చిట్టపట్టమన్నాక ఒక పెద్ద గుప్పెడు పచ్చెనపప్పు, 1 స్పూను మినప్పప్పు వేసుకోవాలి. పచ్చెనపప్పు ఎన్ని ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది. కొద్దిగా కరేపాకు, 1 వెల్లుల్లిని కచ్చాబచ్చాగా దంచుకొని వేసుకొని తాలింపుని చక్కగా వేయించుకోవాలి. ఈ పచ్చెనపప్పు కూర వేడివేడిగా తింటున్నప్పుడు కరకరలాడుతూ ఎంత బాగుంటాయో. సాయంత్రానికి పప్పులు మెత్తపడిపోయి పప్పులు నోటికి తగులుతూ ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఒక మంచి మాట చెప్పుకుందామా? గెలిచినవాడు ఆనందంగా ఉంటాడు, ఓడినవాడు విచారంగా ఉంటాడు. అవి రెండూ శాశ్వతం కాదని తెలిసినవాడు నిత్యం సుఖంగా ఉంటాడు. ఇలా వేగిన తాలింపులో 1 చిన్న ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కల్ని కూడా చక్కగా ఎర్రగా వేయించుకోవాలి. టేస్ట్ అంతా ఈ తాలింపులోనే ఉంటుందండి, కాబట్టి జాగ్రత్తగా చక్కగా వేయించుకోండి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే కొద్దిగా ఇంగవ కూడా. ఇలా చక్కగా వేగిన తాలింపుని ఆకుకూరలో వేసేసుకుందాం. ఇంతేనండి, మన ఆకుకూర పుల్లకూర రెడీ. నెయ్యి వేసుకొని కలుపుకొని తింటుంటే ఎంత బాగుంటుందో. ఈ పుల్లకూరలో నంచుకోవడానికి ఆమ్లెట్ బాగుంటుంది, వడియాలు బాగుంటాయి, ఉప్పు మిరపకాయలు ఇంకా బాగుంటాయి. రోజు ఏదో విధంగా కొద్దిగా ఆకుకూర తింటే పిల్లలకి మనకి ఆరోగ్యం బాగుంటుంది, రక్తం పడుతుంది, కంటి చూపు కూడా మెరుగవుతుంది. మరి నచ్చిందా ఈ వీడియో? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.